భర్తను కోటిన్నరకు అమ్మేసిన భార్య ఈ కేసుకు సంబంధించి ఒక బాలిక తన తండ్రి అతని ఆఫీసులో పనిచేసే ఒక మహిళతో సంబంధం పెట్టుకున్నాడని తమతో కారణం లేకుండా ఇంట్లో గొడవ పడుతున్నాడని దీంతో ప్రశాంతత లేకుండా పోయిందని ఫ్యామిలీ కోర్టుకు ఫిర్యాదు చేసింది ఆ గొడవలతో ఇంట్లో తాను తన చెల్లెలు చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నామని ఫిర్యాదులో పేర్కొంది ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు ఆ దంపతులిద్ద అర్నీ కౌన్సెలింగ్ సెంటర్ కు పిలిపించగా అతను భార్యతో కాకుండా ఆ మహిళతోనే ఉండాలనుకుంటున్నట్లు భార్య నుంచి విడాకులు కోరుకుంటున్నట్లు తేల్చి చెప్పాడు దీనికి అతని భార్య ఒప్పుకోలేదు తన భర్తను ఆ మహిళకు అప్పగించాలంటే సదరు ప్రియురాలు తనకు రూ ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది అప్పుడే తన భర్తను ఆమెకు అప్పగిస్తానని స్పష్టం చేసింది ఈ డీల్ కు ఓకే చెప్పిన భర్త ప్రియురాలు తన ఖరీదైన తో పాటు రెండు ఏడు ఒకటి సున్నా 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 ఐనారు ఒకటి నగదును ఆమెకు అప్పగించింది అయితే పెళ్లి అయిన్నాళ్ల తర్వాత మరో మహిళ మోజులో పడి తమను వద్దని నిర్ణయించుకున్న వ్యక్తితో కలిసి బ్రతకడం అర్థం లేదని తన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసమే ఆ డబ్బు డిమాండ్ చేసినట్లుగా ఆమె తెలిపింది భర్తను కోటిన్నరకు అమ్మేసిన భార్య ఈ కేసుకు సంబంధించి ఒక బాలిక తన తండ్రి అతని ఆఫీసులో పనిచేసే ఒక మహిళతో సంబంధం పెట్టుకున్నాడని తమతో కారణం లేకుండా ఇంట్లో గొడవ పడుతున్నాడని దీంతో ప్రశాంతత లేకుండా పోయిందని ఫ్యామిలీ కోర్టుకు ఫిర్యాదు చేసింది ఆ గొడవలతో ఇంట్లో తాను తన చెల్లెలు చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నామని ఫిర్యాదులో పేర్కొంది ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు ఆ దంపతులిద్ద అర్నీ కౌన్సెలింగ్ కు పిలిపించగా అతను భార్యతో కాకుండా ఆ మహిళతోనే ఉండాలనుకుంటున్నట్లు భార్య నుంచి విడాకులు కోరుకుంటున్నట్లు తేల్చి చెప్పాడు దీనికి అతని భార్య ఒప్పుకోలేదు తన భర్తను ఆ మహిళకు అప్పగించాలంటే సదరు ప్రియురాలు తనకు రూ ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది అప్పుడే తన భర్తను ఆమెకు అప్పగిస్తానని స్పష్టం చేసింది ఈ డీల్ కు ఓకే చెప్పిన భర్త ప్రియురాలు తన ఖరీదైన తో పాటు రెండు ఏడు ఒకటి సున్నా 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 ఐనారు ఒకటి నగదును ఆమెకు అప్పగించింది అయితే పెళ్లి అయిన్నాళ్ల తర్వాత మరో మహిళ మోజులో పడి తమను వద్దని నిర్ణయించుకున్న వ్యక్తితో కలిసి బ్రతకడం అర్థం లేదని తన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసమే ఆ డబ్బు డిమాండ్ చేసినట్లుగా ఆమె తెలిపింది